हेलो एवरीवन वेलकम टू पीआरत्री न्यूज यूट्यूब चैनल मैं मुख्यंगा तेलंगाना लोनी जॉब नोटिफिकेशन्स की संबंधी वेकेंसीज गुरिंची अदे विधंगा प्रभुत्व वर्गालु विविध दिनपत्रिकलु एमंटुन्नायो तेलुसुकुनेटटुवंटि प्रयत्नं चेद्दां। अयिते ई रोज मीरु मुख्यंगा वेलुगु पेपर चूसिनट्लयिते ई रोज తెలంగాణలోని ఉద్యోగాల యొక్క ఖాళీలు 45,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల లెక్క తేల్చిన అధికారులు అని చెప్పేసి ఈరోజు మనకు ప్రముఖంగా ఆర్టికల్ అనేది మనకు రావడం జరిగింది। అదేవిధంగా కంప్లీట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే 1.91 లక్షల ఖాళీలు ఉన్నా కానీ కేవలం ఖాళీలు 45,000 అన్నట్టుగా ఈరోజు మనకి ఇందులో చూపించడం జరిగింది। అయితే రేపు క్యాబినెట్కు పోస్టుల యొక్క ఫైల్ వేకెన్సీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు చూపలే అని చెప్పేసి ఇచ్చారు। పిఆర్సీ చెప్పిన ఖాళీలకు అదేవిధంగా సర్కారు లెక్కలకు పొంతనే లేదు అని చెప్పేసి కూడా మనకి ఇందులో ముఖ్యంగా ఇవ్వడం అనేది జరిగింది। అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను గుర్తించే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది। ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే దానిపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల హెచ్ఓడిలతో ఆదివారం నాడు సమావేశమై వివరాలను తెప్పించుకొని చర్చించింది అని చెప్పేసి ఇందులో మనకు ముఖ్యంగా ఇచ్చారు। అయితే సీఎం కేసీఆర్ 50,000 పోస్టులని చెప్పినప్పటికీ కూడా 45,281 రిక్రూట్మెంట్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సమావేశంలో ఆఫీసర్లు తేల్చారు అని చెప్పేసి మనకు ముఖ్యంగా ఈరోజు వెలుగు దిన పత్రికలో ఇవ్వడం అనేది జరిగింది। అయితే వీటన్నింటికీ సర్కార్ నుంచి దశల వారీగా అనుమతులు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు। అలాగే సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే వాటికి ముందుగా పర్మిషన్ ఇచ్చేలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ రెడీ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు। అండ్ గుర్తించినటువంటి 45,000 ఉద్యోగాలను ఒకేసారి కాకుండా దశల వారీగా భర్తీ చేసేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు దినపత్రికలో ఇచ్చారు। అయితే ఈ మేరకు సిఎస్ కు సోమవారం రిక్రూట్మెంట్ పై ఒక రిపోర్ట్ అందజేయనున్నారు। అదే ఫైల్ మంగళవారం జరిగే క్యాబినెట్ భేటీకి కూడా పంపించనున్నారు। అండ్ టీఎస్పీసీ ద్వారా భర్తీ చేయాల్సినవే కాకుండా ఇన్స్టిట్యూట్ల వారీగా ఎలా రిక్రూట్మెంట్ చేపట్టాలనే దానిపై కూడా అధికారులు ఒక అవగాహనకు వచ్చారని చెప్పేసి మనకు ప్రముఖంగా ఈరోజు మనకు వెలుగు దిన పత్రికలో ఇవ్వడం అనేది మనకు జరిగింది।